దేశంలోని అతి పురాతన ఆసుపత్రుల్లో ఉస్మానియా ఒకటి. వందేళ్ల క్రితం నిర్మించిన ఈ పెద్ద ఆసుపత్రి పేదల పాలిట వరంగా పేర్కొంది. నగరం నడిబొడ్డున సువిశాల ప్రాంగణంలో దాదాపు 20 విభాగాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రికి నిత్యం వేలాది మంది రోగులు తరలివస్తుంటారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఈ జనరల్ ఆసుపత్రి దేశంలోనే అరుదైన ఆపరేషన్లు, అవయవ మార్పిడులు చేసి అందరిలోనూ నమ్మకాన్ని కలిగిస్తోంది. అయితే సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి ఉస్మానియాను వేధిస్తున్నాయి. నిజాంల కాలంలో ప్రారంభమయ్యి నిత్యం వేలాది మందికి వైద్య సేవలను అందిస్తోంది ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి. దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సేవలు ఏంటి? వైద్య పరికరాలు ఏ మేరకు ఇక్కడ ఉన్నాయి? ఇక్కడ అందుతున్న వైద్య సేవల పట్ల ప్రజలేమంటున్నారు? ఉస్మానియా ఆసుపత్రి చరిత్ర మొదలుకొని ప్రస్తుత పరిస్థితుల వరకు అన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ప్రభుత్వ అజమాయిషీలో నడిచే ఆసుపత్రులంటే ప్రజలకు చిన్నచూపు. అయితే ఉస్మానియా సర్వజన ఆసుపత్రి మాత్రం పేరుకు తగ్గ సేవలందిస్తూ తనదైన ముద్రవేసే ప్రయత్నం చేస్తోంది. నిజాం కాలంలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ విన్సెంట్ జెరోమ్ ఈ ఆసుపత్రిని నిర్మించారు. రాజదర్బారును తలపించేలా నాటి నుంచి నేటి వరకు అనేక మార్పులకు లోనవుతూ ప్రస్తుతం 20 విభాగాల్లో సేవలను అందిస్తోంది. 1168 పడకలు ఉన్న ఉస్మానియాకు నిత్యం వేలాది మంది రోగులొస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలు సహా బెంగళూరు, ముంబై, చెన్నై, సింగపూర్, దుబాయ్ నుంచి కూడా రోగులు వస్తారంటే ఉస్మానియాపై ఉన్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక్క 2017లోనే అత్యధికంగా 7,27,000 మందికి ఓపీ సేవలను అందించింది. వీరిలో 40,000 మందికి వివిధ విభాగాల్లో శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఇక 3 బేసిక్, 3 డయాగ్నోస్టిక్ విభాగాలు, 14 సూపర్ స్పెషాలిటీలతో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సేవలందిస్తోంది. ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ రకాల సమస్యలతో వచ్చే రోగులకు ఉస్మానియాలో ఓపీ సేవలను అందిస్తున్నారు. కనీసం 1500 మంది ఇన్పేషెంట్లకు కూడా వైద్య సహాయం అందుతోంది. మొత్తం 200 మంది సర్జన్లతో కలిపి 500 మంది వైద్యులు, 200 మందికి పైగా నర్సింగ్ సిబ్బంది నిత్యం రోగులకు అందుబాటులో ఉంటున్నారు. చిన్నపాటి జ్వరాలు మొదలుకొని అవయవ మార్పిడిల వరకు అన్ని రకాల వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తున్న ఉస్మానియాకు ముఖ్యంగా న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, శ్వాస సంబంధ సమస్యలతో వచ్చేవారే అధికం. ఆయా విభాగాల్లో ప్రైవేట్ వైద్య సేవలు అంతంత మాత్రం కావడమే కాదు, ఖరీదు కూడా ఎక్కువే ఉండడంతో అంతా ఉస్మానియా వైపు మొగ్గు చూపుతున్నారు. ఒక్కొక్కసారి మిస్మేనేజ్మెంట్ అయినా కానీ ఇప్పటివరకు అయితే బడ్జెట్లో లోపాలు అయితే ఏం లేదు. డాక్టర్ల పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఏమాత్రం ప్రాబ్లం లేదు. కానీ ఒక నర్సింగ్ స్టాఫ్ సంఖ్య చాలా తక్కువ ఉంది. అది మధ్యాహ్నం సాయంత్రం నర్సింగ్ సేవలను అందించడానికి నర్సింగ్ సిబ్బంది కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అయినా నర్సింగ్ సేవలకు ఏమి లోపం లేకుండా చేస్తున్నాం, కానీ నర్సింగ్ సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మాకు కార్పొరేట్ ధీటుగా మా హాస్పిటల్కు కన్సర్న్డ్, కార్పొరేట్కు మాకు ఏమాత్రం తేడా లేదు. ఈ పాత బిల్డింగ్ ప్లేస్లో కొత్త బిల్డింగ్ కూడా ప్రభుత్వము తగిన చర్యలు తీసుకుంటుంది. అది కొత్తగా వస్తే, కొత్త బిల్డింగ్ వస్తే ఇంకా కొంచెం సర్వీస్ చేయడానికి, పేషెంట్ సంతృప్తి లెవెల్ పెంచడానికి ఆస్కారం ఉంటుంది. గత కొన్నేళ్లుగా అవయవ మార్పిడిలో సత్తా చాటుతున్న ఉస్మానియాలో గడిచిన 4 వారాల్లో 3 కిడ్నీ, 2 కాలేయ మార్పిడిలు నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం 693 మూత్రపిండాలు, 9 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సల్ని దిగ్విజయంగా పూర్తి చేయడం విశేషం. దీనికి తోడు 24 గంటల పాటు న్యూరో సర్జన్లు అందుబాటులో ఉండే ఏకైక ప్రభుత్వ ఆసుపత్రి ఉస్మానియానే. ఉస్మానియాలో వైద్య సేవల మాట ఎలా ఉన్నా రోగులకు కనీస సౌకర్యాల కల్పనలో మాత్రం నానాటికి దిగజారుతోంది. ఇక్కడ పారిశుద్ధ్యం మచ్చుకైనా కానరావడం లేదు. ఆసుపత్రి చుట్టుపక్కలే కాదు, వార్డుల్లో కూడా చెత్త పేరుకుపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇక వర్షం వస్తే ప్రాంగణంలో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతూ ఉండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రిలోని మరుగుదొడ్లు కొత్త రోగాలకు నిలయంగా మారాయి. అందుకే వైద్య సేవల విషయంలో పర్వాలేదనుకున్నా పారిశుద్ధ్యంపై మాత్రం రోగులు, వారి బంధువులు పెదవి విరుస్తున్నారు. నీళ్ళు పోయి ఇట్లా గలీజ్గా ఉన్నాయి, తినడానికి ఇష్టమే ఉండలే. ట్రీట్మెంట్ కూడా బాగానే చూస్తున్నారమ్మా, ట్రీట్మెంట్ కూడా బాగానే. ఇంకేం నీళ్ళది ఒకటి, ఆ బాత్రూమ్ది ఒకటి, ఇంకేమి బ్రహ్మాండంగా చూస్తున్నారు. 5 డేస్ నుంచి లివర్ ప్రాబ్లం అయితే మేము జాయిన్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ అన్నిటికీ 5 డేస్ అయింది. ఇక్కడ ట్రీట్మెంట్ చేయంగానే ఇతనికి మామూలు ఇది వాపులాగా ఉండేది, అది అట్లాగా కొంచెం తక్కువ అయింది. మంచిగా ఉంది,
ఫెసిలిటీస్ మంచిగా ఉంది, భోజనం అన్నీ డాక్టర్లు నర్సులు అందరూ మంచిగా చూసాము. కింద పడ్డాడు, దవడ బొక్కలు అప్పుడు విరిగిపోయినాయి. ఇంటికి తీసుకుపోగానే మళ్ళీ కాలు చేయి లేవలే, లేకుంటే మళ్ళీ తీసుకొచ్చిన తీసుకొస్తే కామన్ హాస్పిటల్కి పోతే ఈడికి పోతేనే సెట్ అవుతాడు అమ్మ, ఈడ మా దగ్గర సామాన్లు లేవు అంటే మళ్ళీ ఈడికి కొలిస్తే అది ఇప్పట్లో తీసుకొని ఈడికొచ్చాను. ఇద్దరు చూస్తాం సార్, చూస్తాం కొంచెం నయమైంది. కడుపు నొప్పులు వేసింది బాబుకి, కడుపు నొప్పులు వస్తే తీసుకొచ్చాం, స్కానింగ్లు అన్నీ తీశారు, అన్ని తీస్తే ఇప్పటి వరకు మంచిగా చూస్తున్నారు. మొత్తం ఇక్కడనే చూశారు, మెడిసిన్ మొత్తం ఇంకోస్ బాటిల్స్ అంటే మొత్తం ఇక్కడనే చూశారు, మంచిగానే ఉంది. మొత్తం 81 వార్డులున్న ఉస్మానియాలో అందుకు తగిన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో లేకపోవడం మూలంగా రోగులకు కష్టాలు తప్పడం లేదు. ఆసుపత్రిలో మొత్తం 360కి పైగా నర్సులు అవసరం ఉండగా ప్రస్తుతం కేవలం 200 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయాల్లో 2-3 వార్డులకు కలిపి ఒకే ఒక నర్సింగ్ స్టాఫ్ సేవలను అందిస్తున్నారు. ఫలితంగా అత్యవసర పరిస్థితులు ఎదురైతే రోగులకు నరకయాతన తప్పడం లేదు. ట్రీట్మెంట్ స్లో చూస్తున్నారు. ఇప్పుడు నాన్నకి కండిషన్ ఏందని సరిగ్గా చెప్పట్లేరు, సీరియస్గానే ఉంది. యాక్చువల్గా లో బీపీ ఉంది, బ్లడ్ ఎక్కించాలని అడిగేదాకా ఎవరు రెస్పాన్సిబుల్ లేదు. హాస్పిటల్ తీసుకొస్తే 3-4 అవర్స్ వరకు ఎవరు పట్టించుకోలేదు. మన స్ట్రెచర్ కూడా మేమే ఆ రూమ్కి, ఈ రూమ్కి, ఈ రూమ్ అన్ని రూమ్లకు మేమే తీసుకెళ్ళాలా. ఐసీయూ ముందర బండ పగిలిపోయింది, అక్కడ నుంచి 100 పేషెంట్స్ పోతున్నారు ఒక 1 అవర్లో. అక్కడ నుంచి కింద పడేటట్టు ఉన్నారు పేషెంట్. ఐసీయూ ముందర కూడా ఎవరు మంచి చేయలే, అన్ని కుక్కలు ఆ మూలలకైతే మొత్తం ఉంచుడే, కుక్కలు పిల్లులు మొత్తం చండాలంగా ఉందండి. అసలు హాస్పిటల్ అయితే అసలు మేము అసలు ఊహించుకోవాలి ఇంతగా రిద్రంగా ఉంటుందని. ఇక్కడికి వస్తే మాకు లేనిపోయిన రోగాలు వస్తాయి. ఒకసారి బాత్రూమ్ చూడండి అసలు, మళ్ళీ రారు ఈ హాస్పిటల్కి. మేమైతే డబ్బులు లేక గత్తి లేక వచ్చినా కానీ అసలు రాదు, ఇంకా రాము కూడా. ఉస్మానియా ఆసుపత్రి భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. గోడలపై చెట్లు పెరగడంతో పాటు పెచ్చులుడిపోతున్నాయి. రాజమందిరాన్ని తలపించే నిజాంల కాలంలో కట్టించిన ఈ భవంతికి మరమ్మతులు చేయించడం ఖర్చుతో కూడుకున్నదే కాకుండా అంతగా ఉపయోగం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా భవనం ఎప్పుడు కూలి మీద పడుతుందోనన్న ఆందోళనలో గడపాల్సిన దుస్థితి. ఇక ఇప్పటికే భవంతి పైభాగంలో ఉన్న అంతస్తులను రెడ్ జోన్గా ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని వినియోగించడాన్ని నిషేధించారు. ఫలితంగా స్థలాభావం ఏర్పడుతుంది. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఉస్మానియా ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి పరిస్తేనే మరింత మంది పేద రోగులకు మేలు కలుగుతుంది. ప్రధానంగా సిబ్బంది కొరత పరిష్కరించడంతో పాటు కొత్త భవంతిని నిర్మించి ఇవ్వాలని ఆసుపత్రి వర్గాలు కోరుతున్నాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది కొరతతో కునారిల్లుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ దానిని రోగులకు చేరువేసేందుకు కావలసినంత మంది వైద్యులు, అదేవిధంగా నర్సులు అందుబాటులో లేకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. ఇక ఈ ఆసుపత్రిలో మొత్తం 3 భవంతులు ఉండగా అందులో పాత భవనం ఎప్పుడు భవంతి కూలిపోతుందన్న భయాందోళనలో గడపాల్సిన పరిస్థితి. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకొని నూతన భవనాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా వైద్య సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేది రోగులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.